హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెమిస్ట్రీ ఫర్ ఆల్. దిస్ ఇస్ దేవి సరోజిని. నౌ ఐ విల్ డిస్కస్ అబౌట్ మొబైల్ ఫేస్ ఫిల్ట్రేషన్ అండ్ మొబైల్ ఫేస్ మెయింటెనెన్స్. మనం లాస్ట్ వీడియోలో మొబైల్ ఫేస్ ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే ఎలా స్టోర్ చేయాలి అనేది మనం క్లియర్గా చెప్పుకున్నాం. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వీడియోని చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడండి. అట్లాగే మనం మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనకి కెమిస్ట్రీ ఫర్ ఆల్లో హెచ్పిఎల్సి గురించి, జీసీ గురించి, ఎన్ఎంఆర్ గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్లో కూడా మీరు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నిటికీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్ ఆన్సర్స్ లాగా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆన్సర్స్ చెప్పడం జరుగుతుంది. సో కామెంట్ చేయడం మర్చిపోమకండి, లైక్ చేయడం అసలు మర్చిపోకండి. సో లెట్ స్టార్ట్ దిస్ సెషన్ వితౌట్ ఎనీ డిలే. మొబైల్ ఫేస్ మెయింటెనెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మొబైల్ ఫేస్ మెయింటెనెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మొబైల్ ఫేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మనకి హెచ్పిఎల్సిలో చాలా ప్రాబ్లమ్స్ అంటే సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా మనం మొబైల్ ఫేస్ ఫిల్ట్రేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇది ఇప్పుడు ఎలా చేయాలి అనేది మనం చూసుకుందాం, అంటే తెలుసుకుందాం. మొబైల్ ఫేస్ ఫిల్ట్రేషన్ అనేది మనకి 0.2 μm ఫిల్టర్ పేపర్ లేదా 0.45 μm ఫిల్టర్ పేపర్ని యూజ్ చేసి మనం చేస్తామన్నమాట. 0.2 μm ఫిల్టర్ పేపర్ దేనికి యూజ్ చేస్తారు, 0.45 μm ఫిల్టర్ పేపర్ దేనికి యూజ్ చేస్తారు తెలుసుకుందాం. మనకి 0.45 μm పోర్ సైజ్ ఫిల్టర్ వచ్చేసి మనకి హెచ్పిఎల్సి అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం. అలాగే 0.2 μm ఫిల్టర్ వచ్చేసి మనకి బ్యాక్టీరియల్ రిమూవల్కి, అలాగే యూహెచ్పిఎల్సి అప్లికేషన్స్కి యూజ్ చేస్తామంట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది, 0.2 μm అలాగే 0.45 μm ఫిల్టర్ పేపర్స్కి ఉన్న డిఫరెన్స్. రెండింటిని యూజ్ చేస్తాం అంటే ఈ రెండింటిని దేనికి ఎక్కడ యూజ్ చేయాలనేది మనం తెలుసుకోవాలి కదా. సో అందుకని మీకు చెప్పడం జరిగింది. ఫిల్టర్ పేపర్ని మనం 0.2 μm లేదా 0.45 μm ఫిల్టర్ పేపర్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో వీటిని మనకి జనరల్గా మొబైల్ ఫేస్ ఫిల్టర్ చేసే ఆపరేటర్స్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఒక ఫ్లాస్క్ ఉంటుంది, అలాగే మనకి పైన వచ్చేసి ఫన్నెల్ ఉంటుంది. ఈ ఫన్నెల్కి ఫ్లాస్క్ మధ్యలో మనం ఫిల్టర్ పేపర్ని సెట్ చేసుకుని దాన్ని ఒక క్లాంప్ తోటి సెట్ చేసుకోవాలన్నమాట. క్లాంప్ అనేది మనకి జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఆ క్లాంప్ సరిగ్గా లేదనుకోండి లీకేజెస్ ఫామ్ అవుతాయి, లీకేజ్ అయిపోతుంది మొబైల్ ఫేస్. సో దాని గురించి మనం క్లాంప్ సరిగ్గా సెట్ చేసుకున్న తర్వాతే మనం మొబైల్ ఫేస్ ఫిల్టరేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇలా ఉంటుంది మనది మొబైల్ ఫేస్ ఫిల్ట్రేషన్ చేసే ఆపరేటర్స్. సో మనకి ఇక్కడ మొబైల్ ఫేస్ ఫన్నెల్ ఉంది కదా, ఫన్నెల్లో మనం మొబైల్ ఫేస్ని తీసుకుంటాం. కింద ఫ్లాస్క్ ఉంది కదా, ఫిల్టర్ అయిన మొబైల్ ఫేస్ మనకి ఫ్లాస్క్లోకి వస్తుంది. సో ఆ ఫ్లాస్క్లో వచ్చిన దాన్ని మనం తీసుకుని ప్రిజర్వ్ చేసుకుంటాం. అలాగే మనకి పక్కన పంప్ కనిపిస్తుంది కదా, సో ఆ పంప్ని కూడా మనం జాగ్రత్తగా సెట్ చేసుకుని వాక్యూమ్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఇది ఫిల్టరేషన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మొబైల్ ఫేస్ ఫిల్ట్రేషన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో ఈ విధంగా మనం చేసుకుంటాము ఫిల్టరేషన్ అనేది. ఫిల్టరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నామో ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకున్నట్లయితే మొబైల్ ఫేస్ ఫిల్టరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెచ్పిఎల్సిలో మొబైల్ ఫేస్ మెయింటెనెన్స్ వల్ల కూడా మనకి చాలా హెచ్పిఎల్సి ప్రాబ్లమ్స్ని డిక్రీస్ చేసుకుంటూ రావచ్చు. అంటే మనకి మొబైల్ ఫేస్ని ఫిల్టర్ చేయడం ద్వారా
మనకి ఏమన్నా పంప్ వాల్స్ డ్యామేజ్ అయినా, బ్లాకింగ్ క్యాపిలరీస్ అంటే మనకి మొబైల్ ఫేస్ ఫిల్టర్ చేయకపోవడం వల్ల ఇవన్నీ ఫామ్ అవుతాయి. అంటే కంటామినేషన్ అవ్వడం కానీ, లేదా పంప్ వాల్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, క్యాపిలరీస్ బ్లాక్ అవ్వడం కానీ, పూర్ పెర్ఫార్మెన్స్ రావడం కానీ జరుగుతుంది. సో వీటన్నిటిని మనం మొబైల్ ఫేస్ ఫిల్టర్ చేయడం ద్వారా తగ్గించవచ్చు. అలాగే మనకి చాలా కేసెస్లో ఈ ఫిల్టరేషన్ ఆపరేటర్స్ ఉంది కదా, సో దీని నుంచి కంటామినేషన్ జరుగుతుంది అని కూడా చాలా మంది అనలిస్ట్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈచ్ సాల్వెంట్కి ఈచ్ ఫ్లాస్క్ అనేది మనం పెట్టడం ద్వారా కూడా కంటామినేషన్ని మనం తగ్గించవచ్చు. సో ఇది కూడా ఒక మెయిన్ పాయింట్. అలాగే 0.2 μm ఫిల్టర్ పేపర్ దేనికి యూజ్ చేస్తాం, 0.45 μm ఫిల్టర్ పేపర్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఈ ఫిల్టరేషన్ ఆపరేటర్స్ కూడా ఎలా ఉందో మనం ఈ పిక్చర్లో చూడొచ్చు. అలాగే మొబైల్ ఫేజ్ ఎలా మనం ఫనెల్ మొబైల్ ఫేజ్ని ఎలా ఫిల్టరేట్ చేస్తాం అనేది కూడా మొబైల్ ఫేజ్ని ఎలా ఫిల్టరేట్ చేస్తామో కూడా మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.